ఏ రోడ్డు తీసుకున్నా మీరు ఒకసారి పోయి చూడండి. నేను గెలిచే కంటే ముందు రోడ్లు ఎట్లుండే దుబ్బానికి నియోజకవర్గంలో, ఇప్పుడు రోడ్లు ఎట్లయినాయి అనేది ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. సో రెండోది, ఇక్కడ కామారెడ్డికి సంబంధించి గెలుపుని ఏ విధంగా చూడొచ్చు అంటే, కామారెడ్డిలో కేసీఆర్ని ఓడగొట్టడం, రమణారెడ్డి గారు గెలవడం, సో దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. దీన్ని దీన్ని రాబోయే రోజుల్లో ఏ రకంగా మీరు దీన్ని ముందు తీసుకెళ్తారు? అంటే పోటీ చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థి గెలిచినా ఓడినా నియోజకవర్గంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి 24/7 నేను మీకు ఉన్నాను అని ఒక భరోసాని ఇచ్చినప్పుడు ఎవరి మీదనైనా ఏ నియోజకవర్గంలో అయినా గెలవచ్చు అనేది నా దుబ్బాకు ఉపఎన్నిక నిరూపించింది. ఈరోజు కామారెడ్డి ఎన్నిక ఫలితం కూడా అదే నిరూపించింది. రేవంత్ రెడ్డి రాడు నియోజకవర్గానికి గెలిచిన, కేసీఆర్ గారు రారు గెలిచిన ఈ నియోజకవర్గానికి. మాకు 24 గంటలు మా కంట ఉంటే ఉండేది వెంకటరమణారెడ్డి గారు అని ప్రజలు విశ్వసించారు కాబట్టి అక్కడ వెంకటరమణారెడ్డి గారు గెలవడం జరిగింది. సో వెంకటరమణారెడ్డి గారు గెలిచారు, అదేవిధంగా నిర్మల్ ఇట్లాంటి కొన్ని చాలా నియోజకవర్గాలు నియోజకవర్గానికి అంటిపెట్టుకున్న వాళ్ళు గెలిచారు అనుకుంటే, రావు పద్మ కానీ ఇంకా చాలామంది నియోజకవర్గానికి ఉండి కూడా గెలవలేకపోయారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో రావు పద్మ గారు 100కి 100% నియోజకవర్గానికే ఉండి పనిచేసినటువంటి మాట వాస్తవం. కొన్ని సందర్భాలు ప్రజల ఆలోచనలు డిఫరెంట్ రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఎందుకు గెలిచినావు, అక్కడ ఎందుకు ఓడిపోయినావు అనే దానికి రాజకీయాల్లో 1+1 లాగా చెప్పలేము. ఒకటి పక్కన ఒకటి పెడితే 2 అవుతుందా, ఒకటి పక్కన ఒకటి పెడితే 11 అవుతుందా అనేది కొన్నిసార్లు రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి. జనం మూడు ఎట్లుంటుంది, ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంది, రకరకాలైనటువంటి కోణాలను తీసుకొని ఒక సీట్ గెలవడాన్ని ఒక సీట్ ఓడిపోవడాన్ని విశ్లేషించుకోవాలి. రెండోది, ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం మీరు అవునన్నా కాదన్నా చాలా ఎక్కువగా జరిగింది. ఈవెన్ బీజేపీ లీడర్లు కూడా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారని చాలామంది చెప్తూనే ఉన్నారు, అయినా కానీ మేము ఓడిపోయాము. సో ఈ డబ్బు ప్రభావం ఏ రకమైనటువంటి ప్రభావం చూపించింది అనుకోవచ్చు ఎలక్షన్? బీఆర్ఎస్ పార్టీ 100కి 100% అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అటు పోలీసు, ఇటు అంబులెన్సులు, అటు సీఏలు, ఇటు అంగన్వాడీ టీచర్లు, వాళ్ళ సర్పంచులు, వాళ్ళ పార్టీ క్యాడరు, గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చిన వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ దగ్గర అన్నీ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ చివరికి 28 ఈవినింగ్ ప్రచారం ముగిసే సమయానికి ఒక 30 నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని చెప్పి తెలిసిన తర్వాత అధికారంలోకి రాబోతలేము, కష్టమవుతుంది అనుకున్నప్పుడు 28 రోజు ఈవినింగ్ ఒక 30 సెలెక్టెడ్ నాలాంటి నియోజకవర్గాలు లేదా సంజయ్ గారు లాంటి నియోజకవర్గాలు లేదా ఈటల ఇందర్ గారు లాంటి నియోజకవర్గాలని ఐడెంటిఫై చేసి ఒక 30 నియోజకవర్గాలకి మళ్ళీ ప్రత్యేకంగా ఒక 25 కోట్ల రూపాయలని పంపించి ఆ 28 నైట్ 29 నైట్ విపరీతంగా వంచి ప్రజల మధ్యలోంచి ఒక రకమైనటువంటి కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ఎప్పుడూ డబ్బులు పంచి మేము ఎన్నికలు గెలవలేదు అట్లాంటి తప్పుడు పనులు చేయడం ద్వారా కొన్ని చోట్ల మేము ఓడిపోయాం. డబ్బు ప్రభావం 100కి 100% అధికార పార్టీ డబ్బుని, అధికారాన్ని, పోలీసుల్ని, వారికి ఉన్నటువంటి కింద ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థను అంతా కూడా వాడుకొని వాళ్ళు యథేచ్ఛగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలిచినారు. డబ్బు కంటే మీ నియోజకవర్గంలో దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డి కత్తిపోటే కొంత సెంటిమెంట్ కలిగింది అంట, నిజమేనా? సో వేరియస్ రీజన్స్ వీ కెన్ ఐడెంటిఫై, దాంట్లో అదొకటి కూడా అయితే అయి ఉంటుంది. అంటే అసలు అంటే వాస్తవంగా అది ఒక నిజంగా ఇన్సిడెంట్ జరిగిందా లేకపోతే చేపించారా, తర్వాత తెలుసుకుంటారు కదా మీ విచారణలో, మీ ఇంటర్నల్ విచారణలో ఏం తెలియదు? సి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ స్మాల్ ఇష్యూస్. ఓకే, ఓడిపోయినాం. నేను నాయకుడిని, అక్కడ పోటీ చేసింది నేను. నా ఓటమికి బాధ్యులు ఎవరంటే నేను ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, నా ఓటమికి నేనే బాధ్యుని అని చెప్పాలి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, నడిపించేటోడే నాయకుడు అవుతాడు. నేనే నాయకుడు కొన్ని నడిపించినాను. ఆ ప్లానింగ్లోనే ఎక్కడో లోపం జరిగింది, ఎక్కడో నన్ను నేను నమ్ముకున్నటువంటి వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టినారో మోసం చేసినారో ఏదో జరిగి ఉంటుంది. బట్ ఐ కెనాట్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఓవర్ ద మీడియా. నాకు తెలుసు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది పొరపాటు అనేది నాకు తెలుసు. దాన్ని నేను ఎట్లా సమీక్షించుకోవాలి, ఎట్లా మళ్ళీ పునరుత్నం చెందాలి నేను అనేది ఆలోచించుకోవాలి తప్పితే నవ్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ సంబడి. అందుకని గెలుపుకు కారణం నేనే అని చెప్పినప్పుడు ఓటమి కూడా కారణం నేనే అంగీకరించే మనస్తత్వం నాకు ఉండాలి, నేను అంగీకరిస్తాను. ఖచ్చితంగా గ్రేట్ గ్రేట్ థింగ్. ఇంకొకటి, ఇక్కడ మీరు పదే పదే ఎలక్షన్స్కి ముందు బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది, కుటుంబం మొత్తం కూడా అవినీతికి పాల్పడింది, అవినీతి అని అంటున్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, కేంద్రంలో మీరు అధికారంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, ఇప్పుడు బీఆర్ఎస్ అవినీతిని ఏమైనా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా? టీపీసీసీ అధ్యక్షుని వాదాలపై రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద సిబిఐ చేత విచారణ జరిపించమని ఉత్తరం రాసినారు. ఇలా ముఖ్యమంత్రి అయిన ఈ 10 రోజులలో మీరు గత 4-5 రోజుల నుంచి దినపత్రికలను చూస్తుంటే రకరకాలైనటువంటి వార్తల్ని వండి వార్చి వడ్డిస్తూ ఉన్నారు. ఒకటి, మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ని పిలిచి నీటిపారుదల శాఖ మంత్రి నిన్న సమీక్ష జరుపుతారు. జరిపితే వాళ్ళు ఏమంటారంటే ఇది మాకు సంబంధం లేదు, మేము కట్టమంటారు. ప్రభుత్వం ఏమంటుంది అంటే ఇది వెళ్ళి కట్టాలి, ఇంకా వీళ్ళకి ఫైనల్ బిల్ ఇవ్వలేదు అంటారు. ఇక్కడ ఈఎన్సీ గారు లేదా అధికారులు మంత్రి గారికి చెప్పాలా లేదా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఒకవైపు పని పూర్తయింది, ఈ పనిని వీళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినారని ఎల్ఎన్టీకి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారు. ఎందుకు